ఏలూరు జిల్లా జిలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దు బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ సత్తి మణికంఠ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం అక్రమ రవాణా చేసిన అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. నాటుసారా అక్రమ రవాణా తయారీ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమ రవాణా తవ్వకాలు జరిపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే గంజాయి నల్లమందు మాదక ద్రవ్యాలు రవాణా జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఏదైనా అక్రమ రవాణాకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1450 సమాచారం తెలియజేయాలని కోరారు. అలాగే సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఓకే ఎస్ మణికంఠ రెడ్డి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ హౌస్ ఆఫీసర్ జంగారెడ్డిగూడ ఇన్ఛార్జ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ తాటాకులగూడెం చెక్ పోస్ట్ జిలుగుమిల్లి మండలం. గౌరవ జాయింట్ డైరెక్టర్ ఎస్సీబి ఏలూరు జిల్లా మరియు అసిస్టెంట్ కమిషనర్ ఏలూరు జిల్లా మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఏలూరు జిల్లా వారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ డెడికేటెడ్ టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అఫేర్స్కి సంబంధించి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఈ టోల్ ఫ్రీ నెంబరు మన హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు సంబంధించిన నేరముల గురించి ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయడం నిమిత్తం ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించిన నిమిత్తం ఈ టోల్ ఫ్రీ నెంబర్ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ నేపథ్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు సంబంధించి పరిధిలోకి వచ్చే అంశములకు సంబంధించి ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయని నిమిత్తం కేవలం ఒక నాటు సారాయి తయారీ అమ్మకాలు రవాణాకు సంబంధించి నేరములే కాకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం రవాణా మరియు అమ్మకాలు మరియు అనధికారిక మద్య విక్రయాలు అనగా బెల్ట్ షాపులకు సంబంధించిన నేరాలు మరియు ఇసుక అక్రమ రవాణా ఇసుక అక్రమ త్రవ్వకాలకు సంబంధించిన నేరాలు మరియు గుట్కా పాన్పరా కైనీ వంటి పొగాకు సంబంధించిన నోటి ద్వారా తీసుకునే ప్రమాదకరమైన పదార్థములు మరియు గంజాయి హెరాయిన్ కొకాయిన్ వంటి మాదక ద్రవ్యాలు ముత్తు కలిగించే పదార్థాలు మరియు కోడిపందాలు పేకాట మరియు కోడిపందాలు పేకాట వంటి జోదములకు సంబంధించిన అంశాలు ఆన్లైన్ బెట్టింగ్ ఆఫ్లైన్ బెట్టింగ్ తదితరమైనటువంటి జోదాలకు సంబంధించినటువంటివి కూడా ఈ ఎస్సీబి పరిధిలోకి ఉన్నవి. కాబట్టి ప్రజలందరూ వీటిని గమనించి ఎవరికి ఫిర్యాదు చేయాలనే దాని మీద ఒక అవగాహన కల్పించుకొని ఎస్సీబీకి సంబంధించి ఇప్పుడు ప్రజల్లో అవగాహన ఇదివరకటి మీద కలిగింది. ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఏర్పాటైందని ప్రజల్లో కూడా ఒక విస్తృతంగా అవగాహన వచ్చింది. కాబట్టి వారికి సంబంధించి వీటికి సంబంధించిన నేరాలను ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంలో వారు తర్జన భజనకు పడకుండా ఒక స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే వాటి మీద తక్షణ చర్యలకు అవకాశం ఉందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ టోల్ ఫ్రీ నెంబర్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కాబట్టి ప్రజలందరూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకొని 1450 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ప్రజలందరూ కూడా వారు నమోదు చేసుకుని ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు సంబంధించిన నేరముల విషయమై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి తెలియజేసిన ఆ యొక్క తక్షణమైన చర్యలు తీసుకుని ఆ ఫిర్యాదుదారులకు తక్షణ ఉపశమనం కలిగిస్తామని కోరుతున్నాము. ఈ నేపథ్యంలో మరొకసారి 1450 నెంబర్కు ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు అదే సమయంలో మా చెక్ పోస్ట్ పరిధిలో కూడా ఈ తెలంగాణ నుంచి వచ్చే మద్యంపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాము. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్ట్లో నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నాటు సారాకి సంబంధించి 90 నుంచి 95% క్రైమ్ కంట్రోల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో సారా విక్రయదారులు ఈ స్పిరిట్ ప్రమాదకరమైన లిక్కర్కు ప్రమాదకరమైన స్పిరిట్ మరియు స్పూరియస్ లిక్కర్కి సంబంధించి నేరాలకు పాల్పడడం ఉండడం కోసం ఈ తెలంగాణ